कार्यक्रम निर्वहित अनेक मंदिर अगर सहाय सहकार वेंगपल्ली ग्राम मन यानादि गारु शेषय गारु मन राममोहन गारु यొక్క सहाय सहकार कार्यक्रम निर्वहित वारी नमस्कार ग्राम प्रजल नमस्कार इपूल विषय आल की जाग्रत करोना बार पड़क अंदर जाग्रत का उठानी अवकाश वेंकटेश्वर धन्यवाद तिंड लेक 130 मंद चलो చాలా మంది వైద్యం దరక పత్రికల్లో టీవీల్లో చూస్తున్నారు 75 సంవత్సరాల ముసలాయన ఆయన బయరేని వైద్యం చేసుకోవడానికి 80 కిలోమీటర్లు సైకిల్ దొక్కి నడిచిపోయారు 40 కిలోమీటర్లు 4 సంవత్సరాల పసిబిడ్డ నేసుకొని ఒక మహిళ వైద్యం కోసం పోతే వైద్యం అందక డాక్టర్ లేక బిడ్డను కోల్పోయారు అంటే రవాణా మొత్తం స్తంభించిపోయారు అలాంటి పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని మనం డిమాండ్ పెట్టాం కరోనా ఉన్న టైమంత కూడా ఉపాధి కూలీలందరికీ 7500 రూపాయలు ప్రతి నెలకు వాళ్ళ అకౌంట్ లో ఇయండి ప్రతి కుటుంబానికి 50 కేజీలు బియ్యం ఇవ్వండి 5 కేజీలు కందిపప్పు ఇవ్వండి నిత్యావసర వస్తువు ఈ రోజు కరోనా గురించి మీరు అందరూ పత్రికల్లో టీవీల్లో చూస్తున్నారు ఏ మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒక పెద్ద విజృంభిస్తున్నది దాదాపు లక్ష ఈ రోజు 11 లక్షల మంది అని చెప్తున్నారు 2 లక్షల మంది పైగా చనిపోయారు ఇది మందులేని వ్యాధి కొడదాకైతే దానికి సంబంధించిన వ్యాక్సిన్ కనుక్కోవాలి నరేంద్ర మోడీ గారు మార్చి 22వ తేదీన అందర్ని జనతా కర్ఫ్యూ పాటించండి ఈ కరోనా వైరస్ అని చెప్పేసి ప్రకటన చేశారు ఆ సాయంత్రం అందరి చేత చప్పట్లు కొట్టించారు చప్పట్లు కొట్టిన 4 గంటలకే లాక్డౌన్ ప్రకటించారు లాక్డౌన్ అంటే ఎవరెల్లల్లో వాళ్ళు ఉండాలి రోడ్ల మీదకి రాకూడదు బజార్లలో తిరగకూడదు పండ్లకు పోకూడదు ఎవరెల్లల్లో వాళ్ళు ఉండి లాక్డౌన్ ప్రకటించి ఆ రకంగా ఉండాలని చెప్పేశారు లాక్డౌన్ ప్రకటించడం వల్ల